దేశవ్యాప్తంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నాం. గత 8 సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్లో కూడా చురుకు అనే కార్యక్రమం చేస్తాం. అయితే ఈ సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 125వ జయంతి. అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతో పాటుగా దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే అనే సమానత్వం కోసం వారు పోరాటం చేశారు. ప్రత్యేకంగా అస్పృశ్యత నిర్మూలన కోసం వారు కృషి చేశారు. ఆ మహాపురుషు జయంతి సందర్భంగా సామాజిక సమరస్త వేదిక గ్రామాల్లో ఉన్న పరిస్థితి మీద సర్వే చేస్తూ కొన్ని కార్యక్రమం చేపడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలోకి అన్ని కులాల వాడికి ప్రవేశం ఉందా లేదా, చెరువు మంచినీరు బోరు నింపు ఇలాంటి చోట ఏ కులస్తున్నట్టుగా సమానంగా తీసుకునే అవకాశం ఉంటుందా కదా. అలాగేవిధంగా ఒకే స్పశాలంలో అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం ఉందా లేకపోతే వేరువేరుగా ఉన్నాయా, ఇలాంటి విషయాన్ని గమనించి మార్పు తీసుకురావడం కోసం ఈ 3 రకాల మార్పులు రావడం కోసం ఒక సర్వే చేపట్టింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 414 గ్రామాల్లో సర్వే చేశాం. గత సంవత్సరం సర్వే అయింది. ఈ సంవత్సరం సమస్యలు పరిష్కరించే భాగంగా సమరస్త సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా. మన పల్నాడుకి పెద్ద చరిత్ర ఉంది, ఇప్పటి చరిత్ర ఉంది, గత చరిత్ర ఉంది. సుమారు 1184లో పల్నాడు యుద్ధం జరిగితే ఆ సమయంలో కీలక వ్యక్తిగా బ్రహ్మనాయుడు అందరికీ అధికారులతో సహా అందరికీ దేవాలయం ప్రవేశించారు. మార్కాపురం దేవాలయము, మాచర్ల దేవాలయము, అలాగే గురుదాల దేవాలయాల్లో షెడ్యూల్డ్ కులాలతో సహితంగా అందరికీ దేవాలయం ప్రవేశించినటువంటి మొట్టమొదటి సామాజిక సంస్కర్త బ్రహ్మనాయుడు. అంతేకాదు అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి పక్క పక్కన భోజనం చేయాలని చెప్పి సాకృతి భోజనాన్ని చాపకూడ పత్రిని ప్రవేశపెట్టారు.